ఈ రోజు వీడియోలో పాత నైటీ తోటి సూపర్ ఐడియా చూపిస్తానండి, మీలో అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ఫస్ట్ అయితే నైటీ చివరిని కొంచెం మనకి ఈక్వల్గా ఉండడం కోసం నేను ఈక్వల్గా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అదేవిధంగా కట్ చేసేసుకుంటున్నాను. 2 ఇంచెస్ మాత్రమే మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్, అంతకంటే తక్కువైనా మనకి రాదు, ఎక్కువైనా కూడా మనకి నైటీ అనేది సరిపోదు. సో ఇలాగా 2 ఇంచెస్కి నైటీ సగం వరకు కట్ చేసుకోండి, కంప్లీట్గా కాదు. చూసారు కదా, సగం వరకు అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఇలాగా 2 ఇంచెస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకుని ఫస్ట్ అయితే మనం నెక్ పార్ట్ సపరేట్ చేసేసుకుందామండి. ఇలా అయితే మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ నేను నెక్ పార్ట్ని సపరేట్ చేసేసుకున్నాను. మిగిలిన పార్ట్ ఆల్రెడీ 2 మడతల మీద ఉంది కదండి, ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని ఈ క్రాస్ తీసేస్తే సరిపోతుంది. మనకి 13 ఇంచెస్ అలా వస్తుందండి. 13 ఇంచెస్కి మార్క్ చేసుకుని మిగిలిన క్రాస్ని స్కేల్తో ఇలాగ లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకుంటున్నాము. ఇంకా ఎక్స్ట్రా వచ్చినా ఏం కాదు, కొంచెం తగ్గినా కూడా పర్వాలేదు. జస్ట్ ఇలా మనం మడత పెట్టుకుంటా క్రాస్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా 2 మడతల మీద ఉంది కదండి. సో ఫస్ట్ అయితే ఇది కదలకుండా ఉండడం కోసం దీన్ని జాయింట్ చేసేసుకుందాం. అంటే 2 మడతల మీద ఉంది కదా, సో 4 వైపులు ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలి. ఇప్పుడు మనం 2 ఇంచెస్ వెడల్పులో కట్ చేసుకున్నాం కదండి, దీన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకురావడమే ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఈ ఫ్రిల్స్ అనేవి మరీ దగ్గరగా పెట్టకూడదు, అలానే మరీ దూరంగా కాకుండా ఒక అంటే కుచ్చు పక్కన కుచ్చు, ఒక ఫ్రిల్ పక్కన ఇంకో ఫ్రిల్ వచ్చేలా పెట్టుకుంటే మనం తీసుకున్న క్లాత్ అనేది కరెక్ట్గా మనం తీసుకున్నటువంటి కొలతలకిను ఆ 2 ఇంచెస్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అండ్ సైడ్స్ మనం ఏమి ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది కాటనే కాబట్టి ఏమి పీచులు రాదు. జస్ట్ ఇలా మీరు ఒక ఫ్రిల్ తర్వాత ఇంకో ఫ్రిల్ పెట్టుకురావడమే, ఇలా పక్క పక్కన. ఇప్పుడు నేను చూపించబోయే ఐడియాకి నైటీ కంప్లీట్గా మనం యూజ్ చేస్తామండి, ఏ పార్ట్ కూడా మనకి వేస్ట్ అయితే అవ్వదు. సో ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మధ్యలో నుంచి కుట్టు అనేది వేసుకురావాలి. ఇలాగే ఒకదాని పక్కన ఇంకొకటి, మొత్తం కంప్లీట్గా మనం 13 ఇంచెస్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, మొత్తం ఇదంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు ఫ్రిల్స్ అనేవి పెట్టుకుని రావాలి. చూస్తున్నారు కదండి, మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. ఇలా లాస్ట్ వరకు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. దాని తర్వాత చుట్టూ పైపింగ్ కోసం హ్యాండ్స్ పార్ట్ ఉంటుంది కదండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ ఒక 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా పొడవుగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవడమే. 1.5 అయితే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్, 2 ఇంచెస్ అయితే మళ్ళీ మనకి క్లాత్ సరిపోదు, అందుకన్నా తక్కువ అయితే మనకి ఫోల్డింగ్కి రాదనమాట. సో కరెక్ట్గా ఒక 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. నేనైతే నేను అలవాటు మీద మామూలుగా కట్ చేసేసాను, అంత పర్టికులర్గా నేను చూసుకోలేదు. సో 1.5 ఇంచ్ ఉండేలా అయితే చూసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా ఎన్ని లైన్స్ వస్తే అన్నీ కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే ఇలా ఒక లైన్ స్టిచ్ చేసుకొచ్చేయండి. ఆ లైన్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టాం కదా ఫ్రెండ్స్, అది ఈక్వల్గా మనం సరి చేసుకుంటూ లాస్ట్ వరకు ఇలా ఒక స్టిచ్ వేసుకొచ్చాలి. వేసుకొచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పుకొని జస్ట్ ఒక చిన్న మడత పెట్టేసుకుని మళ్ళీ స్టిచ్ వేసుకొచ్చేస్తే సరిపోతుంది. అంతే అండి, ఇదే విధంగా 4 వైపులా చేయాలి. అందుకే 1.5 ఇంచ్ అన్నాను. మళ్ళీ మీరు 1 ఇంచ్ తీసుకుంటే మళ్ళీ అది మనకి ఫోల్డింగ్కి సరిగ్గా రాదనమాట. జస్ట్ ఒకవైపు మనం అతికించుకొచ్చేసాము, 2వ వైపుని ఇలాగా ఫోల్డ్ చేసేసాం అంతే. ఇలాగే 4 సైడ్స్ కూడా. సో చూసారు కదండి, నైటీ తోటి మనకి డోర్మ్యాట్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఈజీ టు వాష్ కూడా, చూడడానికి కూడా చాలా బాగుంటుంది.